శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. జ్యోతిష్ శాస్త్రంలో మనం వివిధ రకాలైనటువంటి వ్యాపారాల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఒక్కొక్క వ్యాపారానికి ఎటువంటి గ్రహ అనుగ్రహం ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు విషయాన్ని మాట్లాడుకుంటూ, అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలం కాదు గత 20-30 సంవత్సరాలు మనం చూస్తున్న ఒక ప్రత్యేకమైన తెలియని హిడెన్ వ్యాపారం ఏంటంటే చేపల వ్యాపారం అంటారు. అంటే ఇదేంటంటే వీళ్ళు పాండ్స్ మెయింటైన్ చేస్తుంటారు. మనం చూస్తే భీమవరం సైడ్ బాగా కనబడుతుంది, రాజులందరూ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంటారు. ఈ చేపలు అంటే ఏ చేప, రొయ్యలు అవ్వచ్చు, చేపలు అవ్వచ్చు, ఏదోటి మొత్తానికి సీ ఫుడ్ అంటాం. సో వాటర్లో ఉండే ప్రోడక్ట్ని మనం దాన్ని పెంపొందించి చేసి దాన్ని హ్యాచింగ్ చేసి దాన్ని వ్యాపారం చేయడానికి చేసే ప్రయత్నాలు అని ఒక వ్యక్తి చేస్తున్నాడు కదా అని చెప్పి మిగిలిన వ్యక్తులు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వడం, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయడం ప్రయత్నం చేయడం, తర్వాత ఏమాత్రం సీజన్లో కొంచెం తేడా వచ్చినా, చిన్న వర్షం పడినా, చిన్న ఎండ ఎక్కువైనా ఏదైనా మొత్తం వ్యాపారంతో నష్టపోవడం, ఇవన్నీ మనం సహజంగా చూస్తుంటాం. అదృష్టం బాగుంది, అందులో కొన్ని లక్ష సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా పెట్టిన డబ్బు కూడా రాకుండా నాకం చూసేవాళ్ళు కూడా చాలా ఉంటారు. ఇది వాళ్ళకి సూట్ అవుతుంది కదా. ఒకసారి ఆ వ్యాపారం దిగిన తర్వాత వాళ్ళు ఇంకో వ్యాపారం చేయమంటే 8 లక్షలు చూసిన తర్వాత చిన్న చిన్న వ్యాపారం చేసి వేలల్లో కావాలంటే ఎలా చేస్తారు, చేయలేదు. రాజుల కంటే కొంచెం పౌరుషం కూడా ఎక్కువ, భీమవరం రాజులు ఉంటే వాళ్ళే ఇవన్నీ ఎక్కువగా చేస్తుంటాయి చేపల వ్యాపారం చూస్తుంటాం. అటువంటిప్పుడు వాళ్ళకి 4 గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నాయి. ఒక చంద్రుడు, ఒక బుధుడు, ఒక శుక్రుడు, ఒక శని, ఈ 4 గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నారు. జాతకంలో ఈ 4 గ్రహాలు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాయి, లేదా వాటి బలం ఉన్నాయా, బలోపేతం లేవా, బలం పెంచాలా, అది చూసుకుంటూ ఒకవేళ అవకాశం ఉందంటే ఈ 4 గ్రహాల యొక్క బలాన్ని పెంచుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే నష్టం జరగకుండా ఆ వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థాయి పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ 4 గ్రహాల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? చంద్రుడు, చంద్ర సంబంధమైన మంత్రశాస్త్రం. అదేవిధంగా చూస్తే మనకు కుజుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కుజుడు సంబంధించిన మంత్రశాస్త్రం, శుక్రుడు ప్లస్ శుక్ర సంబంధమైన మంత్రశాస్త్రం, అదే శని సంబంధమైన మంత్రశాస్త్రం చేస్తూ వ్యాపార స్థలం, ఒక భీమవరంలో ఒక చేపల వ్యాపారం చేస్తున్నట్టు వాడికి ఒక ఆఫీసర్ ఉంటుంది కాబట్టి ఆఫీసులో ఈ 4 గ్రహాల్లో ప్రత్యేకించి శనికి సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. చేసుకుంటూ రత్నధారణకు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రత్యేక దృష్టితో పగడం అనేది ఉంగరం వేలికి ఎడమ చేతికి పెట్టుకోవడం, అలాగే శనికి సంబంధించిన నీలం అనేది కుడి చేతి నుంచి చెవిలో పెట్టుకోవడం, పెట్టుకుని ఎప్పుడైతే వాడు వ్యాపారం కనిపిస్తూ దాని మంత్రశాస్త్రాన్ని కూడా చదవడం ప్రయత్నం చేస్తే, అంటే 9 గ్రహ స్తోత్రాల్లో ఉండే 9 గ్రహాల యొక్క శ్లోకాలు ఏవైతే ఉంటాయో ఆ ఏ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహ యొక్క మంత్రశాస్త్రం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చేస్తున్న వ్యాపారం ఇది ఎలాంటివంటి వ్యాపారాలు ఎలాంటివంటే చెరువులోని పాండ్స్ నింపుతారు, నింపిన నీళ్ళలోనే మనకు చేపలు వేస్తారు, దాని కొంతకాలం అయితే కానీ అది పంటక రాదు, పంటకు వస్తే కానీ అమ్మడానికి కావదు, అమ్మడానికి ఎక్స్పోర్ట్ చేస్తే కానీ డబ్బులు రావు. అంటే దాన్ని చాలా చిన్న పిల్లల్లా కాపాడుకోవడం చాలా అవసరం ఉంది, 3 నెలలు పడుతుంది. సో ఈ 3 నెలల్లోని ఆ ఆర్థిక బలం పెంచుకుంటూ రాజమార్గంలో అనుకున్న ఆదాయం పొందడానికి చేసే ప్రయత్నానికి ఈ గ్రహాల అనుగ్రహం చాలా అవసరం ఉంటుంది. ఈ జ్యోతిశాస్త్రంలో ప్రత్యేకించి వ్యాపారాన్ని దృష్టిలో పెట్టి చెప్పిన రత్నాలు కాబట్టి ఇటువంటి రత్నధారణ చేయండి, ఇటువంటి మంత్రసారణ చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.